ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, నా సన్మాన సభ అని. ఏంటిది చక్కగా యంగ్స్టర్స్ సంజయ్, నిత్య, అలాగే విశ్వంత, ఇలాంటి అలాగే చందు డైరెక్టర్, ఆనంద్ ప్రసాద్ గారు, వీళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని మాట్లాడాలి, వీళ్ళ ఎఫిషియన్సీ గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి. కానీ ఇది అన్యాయం. మీరంతా కలిసి నన్ను పిలిచి కొత్తగా నా గురించి మాట్లాడి అయితే ఒకటి ఆనందంగా ఉంది. చాలా ఎమోషనల్గా నేను లోన్ అవడానికి మీ అందరూ, ఉత్తేజ్ నీ సుదీర్ఘమైనటువంటి కవిత ధోరణి, ఈయన ఎమోషనల్ ట్రావెల్, ఇట్లా మీరందరూ నన్ను ఒక ఎమోషన్ లోన్ అయినా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అది పెద్దదా చిన్నదా అని చూడను, నేను అక్కడ మనసు పెట్టి వెళతాను. కొన్ని కొన్ని చోట్ల చాలా అక్కడ స్పందన చూసిన తర్వాత ఎంతో సంతృప్తి కలుగుతుంది, ఇది కదా మనకు కావాలి అని. అలాంటి సంతృప్తి నాకు ఈ ఫంక్షన్లో లభించింది. దానికి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇందాక ఉత్తేజ్ కవిత గురించి చూస్తుంటే ప్రశంస, దాని వెనకాల ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మాజీ మాట్లాడుతుంటే దాని అన్నీ కూడా నిజాలు అవి, బట్ అది ఇంత పెద్ద ఎత్తున చెప్పుకోవాల్సినంత విషయాలు కాదు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎంత ఎమోషన్ అవుతుంటే ఓ దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుందా, దాని ప్రభావం ఎంత ఉంటుందా అని ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. అండ్ ఆ రకంగా అది నిన్న మూడు దాకా బిజీగా ఉన్నాను ఎరడెండ్లో పనిచేస్తూ, బట్ నాకు ఇష్టమైన ప్రొఫెషన్లో ఎప్పుడు నువ్వు అలసట కానీ అలుపుగా కానీ నాకు ఉండదు అట్లాగా. అండ్ ఉత్తేజ్ వచ్చి మన బ్రహ్మాజీ వచ్చి వాళ్ళ అబ్బాయి సంజయ్ సినిమా అవుతుంది, రిలీజ్ అవబోతుంది, దాని నుంచి హైప్ రావాలంటే ఒక ఫంక్షన్ చేయాలి, అలాంటి ఫంక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని. కానీ నాకు ఉన్నటువంటి సరిగ్గా ఇదే రోజు ఇదే సమయంలో నా మీద ఒక బుక్ వినాయకరావు అనే జర్నలిస్ట్ రిలీజ్ చేస్తూ పార్క్ హైత్లో ఫంక్షన్ పెట్టి నన్ను గెస్ట్ కాదు నేనే అక్కడ ఇది రమ్మంటే దాన్ని కూడా కాదనుకుని సున్నితంగా తిరస్కరించి రామ్ చరణ్ చూసుకుంటాడు. అలాగే రాఘవేంద్ర గారు, మురళీమోహను, మన అరవింద్ గారు వీళ్ళందరూ వెళతారు. నన్ను వదిలిస్తే నేను ఇది ఫంక్షన్కి వెళ్ళి మాట ఇచ్చారని చెప్పేసి దీనికి రావడం జరిగింది. అక్కడ వెళ్ళుంటే కనుక నా గురించి రాశారు పుస్తకం, ఆ పుస్తకం గురించి అందరు గొప్పగా మాట్లాడతారు. కానీ ఆ గొప్ప అనుభవించి ఆస్వాదించే కంటే కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఆశీస్సులు ఇవ్వడం ఉండే సంతృప్తి అంతా ఇంత కాదు. అది నాకు ఎంతో ఎల్లైన సంతృప్తిని ఇస్తుంది. ఆ సంతృప్తి కోసంగా నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందుకు అంతకంతగా మీరు ఇచ్చినటువంటి స్పందనకి, మీరు ఇచ్చినటువంటి హుషారికి నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసరికి ఈ పరిశ్రమలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. అంటే 10 ఇయర్స్ బ్యాక్, అంటే నేను శంకర్దాద MBBS చేస్తున్నాను, అంటే నిన్న మొన్నట్లాగా అనిపిస్తున్నాను మేమంతా కలిసి. అప్పుడు మాకు క్యారవాన్ లేవు. ఇందాక నిత్యం మాట్లాడుతూ క్యారవాన్ లేదు, క్యారవాన్ ఉంటే బాగుంటుంది, అప్పుడు పాపం అది లేడీస్కి చాలా కంఫర్ట్ ఇస్తుంది. అది ఆ కంఫర్ట్ మినిమం నెసెసిటీ వరకు వాడుకుంటే బాగుంటుంది తప్ప షూటింగ్లో లగ్జరీగా వాడుకునే పరిస్థితులకి ఎరైవ్ అయిపోయింది. ఆ క్యారవాన్లో కూర్చున్న ఆర్టిస్ట్ని పిలవడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జీవితం అక్కడే దానికి డెడికేషన్ అయిపోయింది. అది వాడి జీవితాంతం ఆ క్యారవాన్ దగ్గర పడి వాళ్ళని పిలుచుకుని రావటం, మళ్ళీ వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సాగనంపడంతోనే వాడి జీవితం అయిపోయింది తప్ప తన డైరెక్షన్లో నేర్చుకున్నది ఏమి లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మార్పు రావాలి, దీన్ని మళ్ళీ తిరిగి ఆ డెడికేషన్ తీసుకురావాలని. నేనైతే కనుక క్యారవాన్ అనేది మేకప్ చేసుకోవడానికి, బట్టలు మార్చుకోవడం తప్ప టాయిలెట్కి వెళ్తే వెళ్తాం తప్ప ఇంకా దేనికి వాడిని, ఇంకా పూర్వంలాగా ఇదొరకలాగా ఎప్పుడు నేను లొకేషన్లోనే ఉంటాను. లొకేషన్లో బాధ్యత గల హీరో హీరోయిన్లు ఆర్టిస్టులు ఉండటం మూలంగా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చాలా బాగా బాధ్యతగా జరుగుతుంది. సో మనం వెళ్ళి రిలాక్స్ అయిపోయి అనుకోండి, ఎంత లేదన్నా వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, కెమెరామెన్, డైరెక్టర్స్, మిగతా డైరెక్టర్స్ అందరూ. దానివల్ల ఎంతో అవుట్పుట్ తగ్గిపోతుంది. అండ్ ఒక రకమైన స్పిరిట్ ఉండాలంటే కనుక హీరో అన్నవాడు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు స్పాట్లో ఉండాలి, నిలబడి ఉండాలి. ఉన్నప్పుడే మనం నిజంగా జస్టిఫై చేస్తున్నట్లు, మనం చేసే పనికి మనం న్యాయం చేస్తున్నట్లు. అండ్ అలానే పరిస్థితి రావాలి తప్ప ఏముందండి, మనం కావాలంటే గొడుగు పట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదు చిన్న డేరా అవుట్డోర్ అయితే డేరా వేసేవాళ్ళు ఉంటారు, అండ్ ఇండోర్ అయితే ప్రాబ్లమే లేదు. బట్ ఎందుకు మాటి మాటికి వెళ్ళిపోవాలి, షార్ట్ అయిపోగానే క్యారవాన్కి ఎందుకు వెళ్ళిపోవాలి? అది స్టేటస్ సింబల్ ప్రిస్టేజ్ అయిపోయింది తప్ప
అండ్ మిగతా చిన్న చిన్న ఆటలు షెడ్ కూర్చుంటారు, మన సెట్లో ఉంటే అవమానం ఏమో అనుకోకర్లేదు. ప్రతి ఒక్కడు బాధ్యతగా అది సెట్లోనే ఉండాలి, అవసరం వస్తే తప్ప కేర్ వాళ్ళు వాడుకోకూడదు. ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఈ చిన్న గెస్చర్ చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుంది. నిజంగా డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అబ్బా ఎంత మంచి మార్పు వచ్చిందని. ఇది ఇట్ పర్క్యులస్ టు టిల్ ఎండ్. సినిమా అయ్యేంత వరకు 140 రోజులు అవ్వాల్సిన సినిమా 100 రోజుల్లో అయిపోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇది మనందరి బాధ్యత. ఇవన్నీ పక్కన పెడితే ఇందాక ఇంక సినిమా గురించి వస్తే కనుక ఒక అందరూ పిట్టకథలు చెప్తున్నారు, ఇక్కడ వచ్చేంతవరకు పిట్టకథలు చెప్పాలనే రూల్ అది అది లేదుగా చెప్పలే, అయినా సరే ట్రై చేస్తాను నేను. సునీల్ ఇందాక విశ్వంతో మాట్లాడుతూ అన్నాడు, 2 సినిమాలు చేశాడు, ఆ 2 సినిమాల్లో ఎక్కడ కొంచెం నెగిటివ్ రిపోర్ట్ వస్తే కనుక డిప్రెస్ అయిపోతుంటాం, కొంచెం డల్ అయిపోతుంటామని. అలాంటి సమయంలో మనందరం ఎలా ఉండాలి తెలుసా? ఒక పిట్టక చెప్తాను. కొన్ని కప్పలు ఒక నిటారుని నిలువుగా ఉన్నటువంటి ఒక నిట్రాడుని పైదాకా ఎక్కాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాయంట. పక్కన కొంతమంది కప్పలేంటి నిట్రాడు ఎక్కడం ఏంటి అసలు ఇంపాసిబుల్, అది అసలు జరిగే సమస్య కాదు అనగానే ఆ మాట ఎక్కడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పలు చెవిని పడ్డాయి. వెంటనే ఆ కప్పలు అవునా అంత ఎత్తు ఎత్తలేమా ఎక్కలేమా మనం ఓ అయితే అని చెప్పేసి డల్ అయిపోయి ఆగిపోయినాయి. కొన్ని పట్టించుకొని కప్పలు అలా ఎక్కడం మొదలుపెట్టినాయి. ఎక్కడ ఎక్కుతుండగా ఇదేంటిది ఆల్మోస్ట్ ఆల్ 1/3 దాకా ఎక్కినాయి, ఇంకంతే వీటి పరిస్థితి ఫినిష్, ఈ కిందకి పడిపోతాయి, చూస్తుంటే పడిపోతాయి అని అంటున్న మాటలు విని కొన్ని పైకి ఎక్కి ఆ కాన్ఫిడెన్స్ పోయి అవి కింద పడిపోయినాయి. మరికొన్ని ఒక 5-6 చివరి దాకా ఎక్కడానికి ప్రయత్నం చేసినాయి, ఇక ఫినిష్ అయిపోయింది ఇదిగో ఇంకా కొద్దిసేపటి కొన్ని పడిపోతాయి, చూస్తున్నసరికి అవి వాళ్ళు చెవిని పడి ఆ కప్పలు కూడా కింద జారిపోయినాయి. కానీ ఒక కప్ప మాత్రం చివరి దాకా ఎక్కి అక్కడ నిలబడి ఉంది. ఓ శభాష అన్నారు అందరూ. ఆ దిగొచ్చిన తర్వాత చాలా గొప్పగా ఈ ఎలాగ ఎంత ధైర్యం నీకు ఎలాగ వెళ్ళిపోయావుంటే ఏంటన్నావు అందంట, కాదు ఎంత గొప్ప. సో దానికి చెవుడు పాపం. అందుకనే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా మనం కూడా నెగిటివ్ వాటికి ఒక చెవుడు అనేది ఆపాదించుకోవాలి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు, అలాగే నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు బిగినింగ్ డేస్లో సినిమాలు చేస్తున్నప్పుడు పాండీ బజార్ వైపు వెళ్ళేవాడు కాదు. పాండీ బజార్లో అందరూ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సరిగ్గా అవకాశాలు సద్వినియోగం చేసుకొని వాళ్ళు, అవకాశాలు రాని వాళ్ళు, ఒక ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ నిండుగా ఉంటారు ఆ బజార్ నిండా. ఇక్కడ మన కృష్ణానగర్లో ఏమో తెలియదు కానీ నాకు ఎప్పుడు పాండీ బజార్లో తెలుస్తున్నారు. సో అలాంటి చోటకి వెళ్తే కనుక ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్లో నాలో ఉండే కాన్ఫిడెన్స్ ఎక్కడ సడిలిపోతుందోనని ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు. నాకెవరు గురువులు చెప్పలా, ఏ పుస్తకాలు చెప్పలా, నా కామన్ సెన్స్ కనిపించి ఎప్పుడు అటు వెళ్ళేవాడు కాదు. నేరుగా అక్కడికి వెళ్ళటం, హోటల్లో భోజనం చేసుకోవడం, మళ్ళీ వచ్చి నా రూమ్లో నేను కూర్చోవడం, లేకపోతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం తప్ప అక్కడ నేను వెళ్ళేవాడిని కాదు, ఎవరిని ఎవరితో ఎంటర్టైన్ చేసేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏంటి నువ్వా సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నావా, ఫేస్ ఎప్పుడు చూసుకున్నావా అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ టైంలో, అది సడలిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, డల్ అయిపోతాం మనం, అలా అవడం వీల్లేదు. సో నేను మీ యంగ్స్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు, వస్తామంటే వస్తాం, మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, అవి వస్తారు. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తోడు నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంటుంది, సునీల్ ఒక అభిమాని భీమవరంలో, అలాంటి సునీల్ థియేటర్లో దొంగచాటుగా చూసో లేకపోతే వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటి చూసి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చు అవి చేసుకుని అండ్ ఇంతలా ఉండి ఏమనుకోద్దు, నీ ఫ్రెండ్స్ ఏమన్నారో నల్ల తుమ్మ మొద్దులా ఉండి అండ్ ఈడు సినిమా యాక్టర్ అవుతాడా, ఈడు కామెడీ అరే ఏడ్చలేరా అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవేమి పట్టించుకోవాలి, తను గుడ్డిగా నమ్మాడు, ఒక చెవిటి కప్పలా తయారయ్యాడు, ఏమి సాధిస్తాను అన్నాడు. ఒక శ్రీనివాస్ లాంటి త్రివిక్రమ శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళ సహకారంతో వెళ్ళాడు, ట్రై చేద్దాం ఉన్నాడు, కానీ చేసిన దాన్ని మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు, నమ్మకం పెట్టుకున్నాడు, ఖచ్చితంగా వస్తాననే ఒక ధీమాతోటి ముందుకెళ్ళాడు. ఈ రోజును చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్ళాడు ఎప్పుడు తెలుసా, 6-ప్యాక్ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను ఏంటిది అని. ఇది పబ్లిక్గా అతని ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో నేను బయట చెప్పాను, నేను ఇది ఆషామాషి విషయం కాదు, ఒక ఎలా ఉండడు 6-ప్యాక్ వచ్చేటట్లేదు కనుక అది మామూలు విషయం కాదు. అండ్ అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, రేపు పొద్దున నన్ను అంటున్నారు ఇన్స్పైరింగ్ అని మా అందరికీ, ఎవరు డైరెక్ట్ చందు కానీ వీళ్ళందరూ కానీ, బట్ నేనంటాను ఇలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ మనకి. కాబట్టి ఎవరు ఏది కూడా మేము రాలేవేమో,
ఇక్కడ రాణించలేమేమో, మేము వెనక అంటే భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు. బట్ అకుంఠ దీక్షతోటి ఒక చెవిటి కప్పలాగా, కావాలంటే కళ్ళకు గంతగట్టిన గుర్రంలాగా, ఇంకేవి చుట్టూ కనపడకూడదు, అదే మన లక్ష్యం. దూసుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక సూపర్ స్టార్లు అవుతారు, మెగాస్టార్లు అవుతారు. అండ్ ఇది మన ఫిలిం ఇండస్ట్రీ. మీరందరూ స్టార్స్ అయిన తర్వాత ఈ ఇండస్ట్రీ గురించి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనకు అన్నం పెట్టింది, తిరిగి దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కడో ఎప్పుడో ఉత్తేజ్ నాతో అన్నాడు. అండ్ ఉత్తేజ్ ఏమన్నాడంటే, అన్నయ్య ఎందుకు వీళ్ళు ఒకప్పుడు ఆకలితోటి అలమడిస్తూ ఈ ఇండస్ట్రీలో వేషం కోసం ఎంత పరితపిస్తారు? స్టార్స్ వచ్చిన తర్వాత, స్టార్డమ్ వచ్చిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత అదే మనుషులు వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు ఉంటుంది. అండ్ అది చాలా బాధ అనిపిస్తుంది. మీ అందరం ఎలాగ తపన పడ్డాం, తాపత్రయపడ్డాం, అదేవిధంగా ఈరోజు కూడా స్టార్డమ్ వచ్చినప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండు. మిమ్మల్ని చూస్తుంటే మీ తాపత్రయం చూస్తే మాకు గుర్తొస్తుంది ఎందుకు ఉండట్లేదు వాళ్ళందరూ అని. బట్ అందుకు అన్నాను, ఎప్పుడు అర్ధాకలితో ఉండాలి. ఎప్పుడు ఆకలి అర్ధాకలితో ఉంటేనే ఈ పరిశ్రమలో ఎలాగ బతకాలి, ఎలా మనగలగాలి, ఎలాగ మన్నలను పొందాలని తెలిసి వస్తుంది. అండ్ కడుపు నిండిన వ్యవహారాలు మాత్రం ఎవ్వరూ ఉండకూడదు. ఈ రోజున 10 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ప్రొడ్యూసర్స్ కొన్ని కొన్ని ఇబ్బందులు చెప్తుంటే, డైరెక్టర్స్ కొన్ని ఇబ్బందులు చెప్తుంటే నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా మారిపోయిందంటే, వీళ్ళందరికీ తెలియజెప్పేవాళ్ళు ఎవరు లేక, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేవాడు ఎవరు లేక అని. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో 7 o'clock మార్నింగ్ అండ్ షూటింగ్ అంటే, ఇక్కడ నేను 4:30 లేచి 5:30 బయలుదేరి 6:30 రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి మేకప్ వేసుకుని 7 o'clock షార్ట్లో ఉండేవాడిని. ఇది నిన్న మొన్న జరిగిన విషయం. ఎవరు 10:00 కూడా లెక్క చేయకుండా అక్కడే కూర్చుని డైరాలో కూర్చుని డైరెక్టర్స్ వాళ్ళు అయిన తర్వాత, ఇంక మీ షార్ట్ లేదు, ఒక 2 hours అంటే బ్రేక్ తర్వాత బెల్లరండి అని. బ్రేక్ తర్వాత నేను విన్నది ఏంటంటే, ఎవరైనా సరే చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు మేకప్ వేసి షార్ట్లో తీసుకురావడం 3 o'clock అవుతుంది 1 o'clock బ్రేక్ ఇస్తే. ఎందుకండి 2:00కి రెడీ అయిపోయి 2:10కి 2:15కి రాలేరా? నేను అదే చేసి చూపించాను. నేను ఎవరికి నీతులు చెప్పడం కోసం నేను స్టేజ్ ఎక్కలేదు. బట్ నేను ఆచరించి చేస్తున్న మీకు తెలియచెప్పడం కోసం నా ప్రయత్నం వెళ్ళాను. అండ్ ఇప్పుడు శివ, కొరటాల శివ సినిమా ఆచార్య, టైటిల్ చెప్పలేదా? సూపర్ సార్, సూపర్. అంతే, ఆచార్య ఎక్కడ మిస్ అయ్యాలో తెలియట్లేదు. వాళ్ళు దానికి ఏదో ఒక కొరటాల శివ గారు దానికి ఏదో చక్కటి ప్రోగ్రామ్ పెట్టుకుని ఎక్కడో చాలా అందంగా దీన్ని లాంచ్ చేద్దాం అనుకుంటే ఈ రకంగా ఓపెట్ట కథ సందర్భంగా ఇది లాంచ్ నా నోటి ద్వారా అయిపోయింది. సారీ శివ గారు, ఏమనుకోవద్దు. మంచి మంచి వార్తలు ఆపుకోలేము, దాన్ని ఆపడం కూడా కరెక్ట్ కాదు, ఇది రైట్. ఓకే, సో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.